चक्रद्वयं चाङ्कुशभाषयुक्तं चतुर्भुजं भेकरसिंहवक्त्रं नेत्रत्रयालङ्कृतनिर्मलाङ्गं नमामि सुदर्शननारसिंहं शान्ताकारं भुजगशयिनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिवृत्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं श्रीगुरुभ्यो नमः। ఏపీ ఎక్స్ప్రెస్ టీవీ వారికి, ప్రేక్షకులకి కూడా శుభాభివందనాలు ఈరోజు తెలియజేస్తూ 25/11/2020 తేదీ కార్తీక శుద్ధ ఏకాదశి క్షీరాబ్ధి ఏకాదశి ఈరోజు తెల్లవారుజామున 5:11 వరకు కూడా ఏకాదశి ఉన్నది తెల్లవారుజామున, అంటే రేపు తెల్లవారుజామున వరకు, అంటే 26 తెల్లవారుజామున 5:11 వరకు కూడా ఏకాదశి ఉన్నది. అలాగే ఈరోజు ఉత్తరాభాద్ర నక్షత్రం సాయంత్రం 6:20 వరకు కూడా ఉత్తరాభాద్ర నక్షత్రం ఉన్నది. ఈరోజు దుర్ముహూర్తానికి వస్తే పగలు 11:28 లాగా ఇత్తు 12:13 వరకు దుర్ముహూర్తం ఉన్నది. ఈరోజు క్షీరాబ్ది ఏకాదశి మహాపర్వదినం. ఈరోజు కార్తీక మాసంలో వచ్చే పున్నానికి ముందర వచ్చే ఏకాదశి. అయితే ఇంకొకటి కూడా విశేషం ఏమిటంటే బుధవారం కూడా విష్ణువుకి సంబంధించిన ప్రీతి అంటారు. అలాగే ఏకాదశి కూడా విష్ణువుకి సంబంధించిన ప్రీతి. అయితే ఈ ఏకాదశి నాడు విష్ణు దర్శనాన్ని కానీ అందరూ కూడా చేసుకున్నట్టయితే చాలా మంచి ఫలితాన్ని అయితే పొందడానికి అవకాశాలు ఉంటాయి. తులసిమాలలు కానీ, తులసి దళాలు కానీ విష్ణువుకి సమర్పించిన, అలాగే ఈరోజు శివాలయానికి సంబంధించినంతవరకు మారేడు దళాలను కానీ, దీపాలను కానీ అక్కడ వెలిగించిన, అలాగే సాలగ్రామ దానాలు కానీ, దీపదానాలు కానీ మీ అవకాశాన్ని బట్టి బ్రాహ్మడికి భోజనార్థం స్వయం పాకాలు ఇచ్చినా కానీ చాలా మంచి ఫలితాన్ని అయితే మటుకు ఈరోజు పొందడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు చాలా విశేషమైన కార్తీక శుద్ధ ఏకాదశి కాబట్టి ఈరోజు ఆ విష్ణుమూర్తిని ధ్యానించుకుంటూ, అలాగే శివకేశవులను ధ్యానించుకుంటూ ఈరోజు ఈరోజుకి సంబంధించిన రాశి ఫలితాలని ఎలా ఉంటాయో మనం చూద్దాం. ముందుగా అశ్విని భరణి కృత్తిక మేషరాశి వారు ఈరోజు చాలా మంచి ఫలితాన్ని అయితే మటుకు పొందడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రతి పని కూడా ఆటంకం లేకుండా జరుగుతుంది. ఆరోగ్యరీత్యా కూడా మంచి ఫలితాన్ని అయితే పొందుతారు. అయితే ప్రతి పని కూడా విజయం చేకూరుతుంది. అలాగే మనసు ప్రశాంతత అయితే మటుకు ఈ రాశి వారికి ఉంటుంది. అయితే విశేషంగా ఈరోజు శివదర్శనాన్ని కానీ విష్ణు దర్శనాన్ని కానీ చేసినట్టయితే మంచి ఫలితాన్ని అయితే పొందడానికి అవకాశాలు ఉంటాయి. కృత్తిక రోహిణి మృగశిర వృషభ రాశి వారు ఈరోజు చాలా చక్కగా ఉన్నది. ఆరోగ్యరీత్యా మటుకు కూడా కొంచెం మంచి ఫలితాన్ని అయితే పొందడానికి అవకాశాలు ఉంటాయి. వాహనాలు కొత్తగా నూతనంగా వాహనాలు కొనడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే మీరు చేసే ప్రతి పని కూడా ఆటంకం లేకుండా జరుగుతుంది. వ్యాపారాలకు సంబంధించినవి కూడా నూతన వ్యాపారాలు ఏమైనా చేసినా లేదా వ్యాపారాలు కూడా మంచి లాభదాయకంగా ఉంటాయి. ఆరోగ్యరీత్యా సమస్యలు అయితే ఉండవు. అయితే మీరు ఈరోజు విశేషంగా విష్ణు దర్శనాన్ని కానీ చేసుకున్నట్టయితే మంచి ఫలితాన్ని అయితే మటుకు పొందడానికి అవకాశాలు ఉంటాయి. మృగశిర ఆరుద్ర పునర్వసు మిథున రాశి, ఈ మిథున రాశి వారికి ఈరోజు కొంచెం ఆరోగ్యరీత్యా మటుకు సమస్యలు అయితే మటుకు ఎదుర్కోవడానికి అవకాశాలు ఉంటాయి. ప్రశాంతమైన వాతావరణం ఉండదు. ఇంటా బయట కూడా కొంచెం చికాకులు అయితే ఉండడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ధన వ్యయం విపరీతంగా ఉంటుంది. సినిమా రంగం వారికి కానీ, వైద్య రంగానికి సంబంధించిన వారికి కానీ కొంచెం సమస్యలు అయితే మటుకు కొంచెం తలెత్తుతాయి. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులకు కూడా కొంచెం సమస్యలు అయితే మటుకు ఎదుర్కోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈరోజు గణపతికి సంబంధించిన దర్శనాన్ని కానీ చేసిన లేదా గణపతికి తెల్ల జిల్లేడు పూలతో కానీ లేదా దానిమ్మ పళ్ళు నివేదన చేసినా కూడా మంచి ఫలితాన్ని అయితే మటుకు ఉండడానికి అవకాశాలు ఉంటాయి. అన్నింటా మీకు విజయం చేకూర్చడానికి అవకాశం ఉంటుంది ఈరోజు. అందువల్ల గణపతి దర్శనాన్ని చేసుకోండి. ఆరుద్ర పునర్వసు పుష్యమి మిథున రాశి, ఈ మిథున రాశి వారికి ఈరోజు చాలా చక్కగా ఉన్నది. మిశ్రమ ఫలితం అయితే మటుకు పొందడానికి అవకాశాలు ఉంటాయి. అయితే వ్యాపార రీత్యా మటుగా కొంచెం మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి. అలాగే భార్యాభర్తల మధ్యలో కూడా కొంచెం ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. వాణిజ్య వృత్తి అలాగే ఆహారానికి సంబంధించిన పదార్థాలు సంబంధించిన వ్యాపారాలు వాళ్ళకి కూడా కొంచెం
లాభదాయకంగా ఉంటుంది. అయితే ఉద్యోగాలకి, ప్రభుత్వ ఉద్యోగాలకి సంబంధించిన వారికి ప్రమోషన్స్ కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి, లేదా దానికి సంబంధించిన శుభవార్తను కూడా వినడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈరోజు విశేషంగా దూర ప్రాంతాల వాళ్ళకి సంబంధించినంత వరకు వాళ్ళ దగ్గర నుంచి కూడా మంచి శుభవార్తలను కూడా వినడానికి ఉంటాయి. అలాగే వివాహాలు కాని వారికి కూడా ఈరోజు వివాహానికి సంబంధించిన పనుల్ని తలెత్తడానికి ఒక శుభవార్తలాడిది, అంటే సంబంధం కుదిరింది సుమా అన్నట్టుగా ఒక శుభవార్తనైతే మటుకు వినడానికి అవకాశాలు ఉంటాయి. సంతానానికి సంబంధించిన వాళ్ళకు కూడా ఇబ్బందులు ఉండవు. అయితే ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి దర్శనాన్ని రోజు చేసినా, లేదా శివ దర్శనాన్ని చేసినా, లేదా కృష్ణ దర్శనాన్ని చేసినట్టయితే ఇంకా మంచి ఫలితాన్ని అయితే పొందుతారు. అలాగే సాయంత్రం వేళ ఈరోజు విష్ణు దేవాలయాల్లో కానీ శివాలయాల్లో కానీ కార్తీక దీపాన్ని వెలిగించి స్వామి అనుగ్రహాన్ని పొందినట్టయితే ఇంకా విశేష ఫలితాన్ని అయితే మటుకు మిథున రాశి వారు పొందడానికి అవకాశాలు ఉంటాయి. పునర్వసు పుష్యమి ఆశ్లేష కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి కొంచెం ఆరోగ్యరీత్యా మటుకు కొంచెం ఈరోజు సమస్యగా ఉంటుంది, ప్రతి పని కూడా కొంచెం ఆటంకపరుస్తూ ఉంటుంది. అలాగే భార్యాభర్తల మధ్యలో అన్యోన్యత కూడా కొంచెం ఇబ్బందులుగా ఉంటాయి. అలాగే సంతాన విషయంలో కూడా వారికి అనారోగ్యానికి సంబంధించిన సమస్యలు, అలాగే ఔషధ సేవనానికి సంబంధించినంతవరకు కొంచెం సమస్యలు ఎదుర్కోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈరోజు కొంచెం మురమరాలు లాంటివి నదీ ప్రవాహంలో కానీ కలిపిన మంచి ఫలితాన్ని అయితే మటుకు పొందడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే విష్ణువుకి సంబంధించినంతవరకు తులసిమాల కానీ లేదా పువ్వుల దండలతో ఏదైనా సరే, పువ్వులు చామంతిగా ఒకటి చింపక వాడలాభ్య అన్నట్టుగా చామంతి పుష్పాలు కానీ ఏదైనా సరే మీ అవకాశాన్ని బట్టి ఆ పుష్పమాలకిని కానీ గుచ్చి స్వామివారికి వేసినట్టయితే విశేషంగా మీకు ఫలితాన్ని పొందడానికి అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఈరోజు శ్రీరామ రక్షా స్తోత్రాన్ని కానీ మీరు పారాయణ చేసినట్టయితే ఇంకా విశేషమైన ఫలితాన్ని మీరు పొందడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే శివదర్శనానికి సంబంధించిన అనర్గళ స్తోత్రం అని ఉన్నది, ఆ స్తోత్రాన్ని కానీ పారాయణ చేసినట్టయితే ఇంకా ఫలితాన్ని పొందడానికి అవకాశాలు ఉంటాయి.